అందరికీ నమస్కారం అండి. మనము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ నెల 12 నుంచి 16 తేదీ వరకు 13 జిల్లాల్లోనూ సేంద్రియ పద్ధతుల ద్వారా మనం వ్యవసాయం చేసే విధానాల గురించి, అంటే న్యాచురల్ ఫార్మింగ్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ట్రైనింగ్ చేపట్టాము. ఈ ట్రైనింగ్కి వచ్చిన అడిషనల్ జేసీ గారు, జేడిఎస్, అలాగే ఏడిఎస్ అండ్ మండల అగ్రికల్చర్ ఆఫీసర్సు, ఎంపీఓసు, తర్వాత సేంద్రియ పద్ధతుల్లో చేస్తున్న ప్రోగ్రెసివ్ ఫార్మర్సు, అలాగే ఎన్జిఓసు, తర్వాత మన డిఫరెంట్ వింగ్స్ ఆఫ్ అగ్రికల్చర్ నుంచి వచ్చిన సైంటిస్టు, అంటే డాట్ సైంటిస్టు, కేవీకేసు, ఆంగ్రో నుంచి వచ్చిన అందరికీ కూడా ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే, మనము ప్రస్తుతం ఉన్న పద్ధతుల నుంచి సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేపట్టి రైతుకు వ్యవసాయం మేలు కలిగే విధంగా చేయాలనే ప్రధాన ఉద్దేశంతో మనం న్యాచురల్ ఫార్మింగ్ కానీ ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ తీసుకోవడం జరుగుతుంది. సో దీని ముఖ్య ఉద్దేశాల్లో ఒకటి, మనము గత కొన్ని సంవత్సరాలుగా విరివిగా ఎరువులు కానీ అలాగే క్రిమిసంహారక మందులు కానీ ఎక్కువగా వాడడం వల్ల మనకు పర్యావరణ సమతుల్యత దెబ్బతినడము, దాంతోపాటు భూమి యొక్క ఉత్పాదక శక్తి కూడా దెబ్బతింటుంది. సో దాన్ని అధిగమించేదానికి ఈ సేంద్రియ పద్ధతులే మనకు ముఖ్యమైన ఆచరణ మార్గము. సో దాంతోపాటు కొన్ని ఈ మనం ఎరువులు విరివిగా, అంటే ఫర్టిలైజర్స్ అలాగే క్రిమిసంహారక మందులు వాడడం వల్ల ఉత్పాదక కూడా తగ్గుతోంది. సో దానివల్ల రైతు కూడా వ్యవసాయం లాభసాటిగా ఉండడం లేదు, ఎందుకంటే రైతుకు కావాల్సిన ఇన్పుట్ కాస్ట్ అన్నీ కూడా, అంటే మనము వ్యవసాయానికి చేసే పెట్టుబడులన్నీ కూడా విరివిగా పెరిగిపోయినాయి. దానివల్ల కూడా రైతుకు వచ్చే దిగుబడి తగ్గడము, తర్వాత ఇన్పుట్ కాస్ట్ పెరగడం వల్ల రైతు యొక్క పరిస్థితి రోజు రోజుకు ఇబ్బందికరంగా తయారవుతోంది. సో దాని నుంచి రైతును మనము బయట వేయాలి అంటే మనము సేంద్రియ పద్ధతుల ద్వారానే చేయడము ఒకటే మార్గం మనకు. అది కాకుండా దీంతోపాటు మనము ఎక్కువగా ఈ ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ వాడడం వల్ల వచ్చే ప్రోడక్ట్స్ కూడా, దానివల్ల అందరి మీద, ఒక రైతులే కాకుండా మొత్తం జనాభా మీద కూడా, వారి ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపుతోంది. సో ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే మనము సేంద్రియ పద్ధతుల ద్వారానే మనము వ్యవసాయం చేస్తే అన్ని రకాలు కూడా రైతుకు ఇబ్బంది లేకుండా రైతుకు మంచి పంట వచ్చేదానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విషయంలో పెద్ద ఎత్తున చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. 130 క్లస్టర్స్ కూడా మనము ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే ప్రతి జిల్లాలోనూ 10 క్లస్టర్స్ ఐడెంటిఫై చేసి ఈ సేంద్రియ విధానాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో దీనికి సంబంధించిన కావాల్సిన సబ్సిడీస్ కానీ, ఇతరత్ర రైతు కావాల్సిన అవగాహన కార్యక్రమాలు కానీ ఇవన్నీ చేయాలని చెప్పి కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉంది. కాబట్టి దీన్ని మనం రైతుల దగ్గరికి పెద్ద ఎత్తున తీసుకెళ్ళాలి. సో దాంట్లో భాగంగానే గడిచిన వారంలో మనము హైదరాబాద్లో మాస్టర్ ట్రైనర్స్ అందరికి కూడా ప్రతి జిల్లా నుంచి ఎంపిక చేసిన 4 మందిని తీసుకొచ్చి మాస్టర్ ట్రైనర్స్ను ట్రైన్ చేసి వాళ్ళ ద్వారా జిల్లాలో అందరికీ కూడా ట్రైనింగ్ ఇప్పించి ఈ మొత్తం కార్యక్రమం మీద ముఖ్యంగా వ్యవసాయ శాఖ అధికారుల్లోనూ, అంటే ఎంపీఓ దగ్గర నుంచి జాయింట్ డైరెక్టర్ వరకు, అలాగే సైంటిస్టులలోనూ, తర్వాత ఈ కార్యక్రమం ఎవరైతే సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారో అలాంటి వ్యవసాయదారుల ద్వారాను, వీళ్ళందరిలో కూడా ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్, ఎవరెవరైతే దీంట్లో సమ్మిళితమై ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక చోటుకు చేర్చి ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి మనం రైతుకు చేదోడుగా నిలిచే విధంగా మన కార్యక్రమం చేపట్టాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో ఈ ట్రైనింగ్ కార్యక్రమం, 5 రోజుల ట్రైనింగ్ కార్యక్రమంలో కూడా మీరందరూ ఖచ్చితంగా పాల్గొని ట్రైనింగ్లో మీకు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, ఎందుకంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క విధమైన పరిస్థితులు ఉంటాయి, ఏ పంటకు ఏ విధమైన సేంద్రియ పద్ధతులు వాడితే బాగుంటుంది, అక్కడున్న నేలను బట్టి ఎలాంటి పంటలు వేస్తే బాగుంటుంది, దానికి తగ్గట్టు మనం సేంద్రియ విధానాలు ఎలా మార్చుకోవాల్సిన అవసరం ఉంది, ఇవన్నీ కూడా పూర్తిగా అవగాహన మనకు ట్రైనర్స్ ద్వారా అవగాహన వస్తుంది. తర్వాత చాలామంది ఫార్మర్సు సేంద్రియ పద్ధతుల్లో చాలా మంచి అనుభవాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళ అనుభవాలు మీతో పంచుకుంటారు. కాబట్టి ఇవన్నీ కూడా మీరందరూ జాగ్రత్తగా నేర్చుకొని ఈ విషయాలన్నీ కూడా మనం మళ్ళీ వ్యవసాయదారులకు విపులంగా చెప్పి, సో ఒక అపోహ ఉంటుందన్నమాట జనరల్గా కూడా వ్యవసాయదారుల్లో, ఎందుకంటే మేము ఇప్పటివరకు ఫర్టిలైజర్స్ వేసుకుంటున్నాము, పెస్టిసైడ్స్ వేసుకుంటున్నాము, వాటి వల్ల మాకు అధిక దిగుబడి వస్తుందనే జనరల్గా ఒక నమ్మకము వ్యవసాయదారుల్లో ఉంది. సేంద్రియ పద్ధతులకు వెళితే మా దిగుబడి తగ్గుతుందేమో, మాకు నష్టం జరుగుతుందనేమో కూడా ఒక అవగాహన లోపం ఉండేదానికి చాలా ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి ఏమైనా
రకమైన అవగాహన లోపాలు ఉంటే అవన్నీ కూడా మనం రైతులకు వివరించే విధంగా కూడా ఈ కార్యక్రమం రూపొందించబడింది. సో దాన్ని మీరు ఈ ట్రైనింగ్ను అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సేంద్రీయ విధానాలకు మనం ప్రోత్సహించి మన భూమిని మళ్ళీ మనము వ్యవసాయానికి అనుకూలంగా ఉపయోగపడే విధంగా చేసుకోవడము, మన రైతుకు అయ్యే ఇన్పుట్ కాస్ట్ తగ్గించడము, అలాగే దిగుబడిలో మంచి రాబడి వచ్చే విధంగా చేయడము, మూడవది పర్యావరణ సమతుల్యతను మనం కాపాడము, నాలుగవది ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడే ఈ 4 లక్షలు మనం 4 లక్షలు మనం చేరాలంటే మీరందరూ మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొని ట్రైనింగ్లో పూర్తిగా మీరు అనుభవాలు పంచుకొని మీరు అందరూ నేర్చుకొని ఈ విషయాల ఈ విషయ పరిజ్ఞానాన్ని అంతా కూడా మీరు రైతులకు చేరవేసి మనం చేసిన ఈ నేచురల్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ను విరివిగా ప్రోత్సహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఈ పద్ధతుల్లో కూడా మళ్ళీ దేశంలో మొదటి రాష్ట్రంగా ఉండే విధంగా మీరందరూ కష్టపడి పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ మరొకసారి విన్నవించుకుంటూ ఈ కార్యక్రమాన్ని మీరు జయప్రదం చేసి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జయప్రదం చేసి రైతుల దగ్గరికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంటే వ్యవసాయ శాఖను మరింత చేరువుగా రైతుల దగ్గరికి తీసుకెళ్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.